తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వారి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆదుకోవలసినటువంటి స్నేహితులు సరైన సమయానికి ఆదుకుంటారు. కొంత మానసికమైనటువంటి ఊరట కలుగుతుంది. రాజకీయ సంబంధమైన విషయాలు, అధికార పదవి బాధ్యతలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగానే ఉన్నాయి. ఎవరికి ఏ రకమైనటువంటి సహాయం చేసినప్పుడు కూడాను వాళ్ళు బాగుంటారు, కానీ పక్కవాళ్ళు మాత్రం మాకు ఎలాంటి సహాయం చేయలేదు అని చెప్పని మీ మీద ద్వేషం పెంచుకునే అవకాశం ఉంది. అంటే మంచికి పోయినా కానీ చెడు ఎదురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కనుక తగిన జాగ్రత్తలు వహించడం అనేది చెప్పదగినటువంటి సూచన. సంతాన సంబంధమైన విషయాలు, సంతాన పురోగతికి సంబంధించిన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడాను సానుకూలంగా ఉన్నాయి. ఏ కోణంలో చూసినా ఎవరితో ఏ మాట అనిపించుకోకూడదు, మనం సక్రమంగా ఉండాలి అనే ఉద్దేశంతో మీరు చేసే ప్రయత్నాలు, మీరు చేసే కృషి, మీ యొక్క నడవడి సక్రమైనటువంటి ఫలితాలను ఇస్తుంది, సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది, సమాజంలో మీ స్థాయిని మీ స్థానాన్ని నిలబెడుతుంది. అదేవిధంగా మీరు చేసినటువంటి కొన్ని మంచి పనులకు గాను అవార్డులు రివార్డులు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. మీడియా పరంగా మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. అదేవిధంగా చిన్ననాటి నుంచి మీతో సన్నిహితంగా ఉన్న స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కొన్ని విషయాల్ని చేసి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మీ అధికారాన్ని పలుకుబడి ఉపయోగించి కొంత స్థాయి దిగి వాళ్ళ కోసం అని చెప్పని శ్రమపడాల్సినటువంటి పరిస్థితి ఈ వారం గోచరిస్తుంది. బంధుమిత్రులతో ఏర్పడినటువంటి విభేదాల్ని పరిష్కరించడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందరినీ ఒక దాటి మీద తీసుకురావడానికి చాలా శ్రమిస్తారు. అదేవిధంగా ఎంత చేసినప్పుడు కూడాను ఇంట్లో వాళ్ళకి మాత్రం సంతృప్తి లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బయట వాళ్ళు మీ మాటలు వింటారు, మీ సలహాలు పాటిస్తారు, లబ్ధి పొందుతారు, ఎంతో గౌరవంగా చూస్తారు. కానీ ఇంట్లో అదే సలహాలు మనం చెప్తే వినటువంటి పరిస్థితి, వ్యతిరేకమైన వాతావరణం, మాకెందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నారు అని చెప్పి పెడతాలు తీసే పరిస్థితి గోచరిస్తుంది. ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే కన్నా మౌనంగా ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళే సలహా అడిగినప్పుడు మనం సలహా చెప్పడం అనేది మంచిది అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. దొంగ స్వామీజీ వల్ల నష్టపోయే అవకాశం ఉంది. అదేవిధంగా సెంటిమెంట్ వస్తువులు చేజారిపోయే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు పుంజుకునే పరిస్థితి గోచరిస్తుంది. కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాల్లో కొద్దిపాటి లాభాలు వచ్చేటువంటి పరిస్థితి సానుకూలంగానే గోచరిస్తుంది. వివాహాలు శుభకార్యాల విషయంలో మీ యొక్క శ్రమ ఏదైతే ఉందో, మీ వ్యూహం ఏదైతే ఉందో, మీ అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా ఫలిస్తాయి. వివాహ సంబంధమైన విషయాలు సానుకూల పడతాయి. ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మానసికమైనటువంటి సంతోషం ఆ విధంగా అనిపిస్తుంది. నలుగురు కూడా సహాయం చేస్తాం, మేమందరం అండగా ఉంటాం, మీరు శుభకార్యాలు చేయండి, మేము ఉన్నామని చెప్పని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. మనం ఈనాడు ఎంతోమందికి జాగ్రత్త చేశాం, ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయపడ్డాం, మనకు సహాయం చేయడానికి కొంతమంది ఉన్నారు అనేటువంటి తృప్తి అనేది మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది, మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల్లో మీరు రాజీ లేనటువంటి ధోరణిలో మీ యొక్క కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దూరంగా ఉండాలని చెప్పని ప్రయత్నాలు చేస్తారు. ఇది ఇబ్బందికరమైన పరిణామంగా భవిష్యత్తులో పరిణమిస్తుంది. మీ వాడు చేసినటువంటి పొరపాటుకి మీరు సజ్జా చేసుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడే విధంగా గ్రహగతులు సూచిస్తున్నాయి. ఈ సింహరాశి వారికి రోజు కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా మహాతీర్థం పొడితోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయండి, తప్పకుండా ఈశ్వరానుగ్రహం లభిస్తుంది. ఇది మహాతీర్థం పొడి చాలా విశిష్టమైనది కనుక దీంతో అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు తప్పనిసరిగా లభిస్తాయి.